ఈ ఎన్నికల్లో కేంద్రంలో ఏపీలో ప్రభుత్వాలు మారడం ఖాయమన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇక ప్రధాని మోదీ మైండ్ గేమ్ ఆడుతున్నారంటూ విమర్శించిన ఆయన, వాస్తవ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయని గుంటూరులో తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మోసం చేశారన్న నారాయణ, తెలుగువారికి తెలుగువారే ద్రోహం చేశారని వెంకయ్యనాయుడు, జస్టిస్ రమణ పేర్లను ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు ఆయన. గవర్నమెంట్ నామినే చేయబడిన సీట్ ఉండదు, అది గ్యారెంటీ. ఎన్ని సీట్లు వస్తారని మేము చెప్పాలి, కానీ గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. ఆ సీట్ తెలుగు వెళ్ళాలి కానీ మొట్టమొదటి శత్రువులో ఉంటే మోడీని కదా, ఆ తర్వాత ఇంకోటి శత్రువులో ఉన్నాను వెంకయ్యనాయుడు కదా. వెంకయ్యనాయుడు తెలుగుతున్నప్పుడు హామీ ఫిక్స్ విజయ చట్టం కోసం పాస్ అయినప్పుడు మళ్ళీ ఐదేళ్ళు పట్టారు ఉపరాష్ట్రపతి ఉంది. నా నాయకత్వం జరిగినటువంటి ప్రత్యేక హోదా పొందుకొని ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. చెప్పలేకపోయాడు పదవులు అందుబాటు వారు ఉండండి తప్ప గబ్బై దాకా ఒక నూరు ఎత్తలేకపోయాడు. పిల్లలు చేసిన రేపు ఉన్నాయి అనేక ఉన్నప్పుడు ఏం జరిగింది, మన రాష్ట్రం చేయాలి చీఫ్ జస్టిస్ ఎనిమిది రావడం ఉన్నాయి. ఆయన ఉన్నప్పుడు ఎంత జగన్ కాపాడేది తెలుగు పల్లి తెలుగులో అది ద్రోహుడు. ఒక వైపు వెంకయ్యనాయుడు ఇంకో పని చేసిన తర్వాత ద్రోహుడు. జుడిషియల్ అన్ని ఏం చేశారు, వాళ్ళ అన్నీ ఏం చేశారు,